నమస్కారం. బిఆర్ రాజు మన మధ్యలో లేకపోవటం ఇంత తొందరగా వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. ఎప్పుడో 45 ఇయర్స్ బ్యాక్ బెజవాడ మనోరమ హోటల్లో మేము ఒక సినిమా రిలీజ్కి వెళ్ళినప్పుడు పొద్దున్నే లైట్స్ చూస్తే రాజు రూమ్లో ఉన్నాడు. ఏంటి అంటే అభిమానిగా తెలుసు కానీ ఏం చేస్తాడు ఏమిటనేది అప్పటిదాకా నాకు తెలియదు. ఏదైనా సినిమాల్లో పనిచేద్దామని ఉందా సార్ అనే కోరిక ఎలాగొచ్చినప్పుడు సరే మెడ్రాస్ రమ్మని మెడ్రాస్ తీసుకొచ్చి మా ఆఫీస్లో ఏం చేయగలడు అనే ఆలోచన చేసిన తర్వాత అభిమానిగా వచ్చావు కదా లెటర్స్ ఎట్లా రాస్తావో చూపించు అని మోహన్ కుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఉండేవారు మా పిఆర్ఓగా. అప్పుడు మోహన్ కుమార్ గారు లెటర్స్ రావించడం అలవాటు చేసి అభిమానులందరికీ వాళ్ళ దగ్గర నుంచి వచ్చే లెటర్స్కి కృష్ణ గారి దగ్గర దృష్టి తీసుకెళ్ళటం, ఆయన చెప్పిన అభిప్రాయాలని మళ్ళీ వాళ్ళకి రాయటం ఇలా ప్రారంభించాడు. తర్వాత స్వశక్తితోటి జర్నలిస్ట్గా మారాడు, తర్వాత పిఆర్ఓ అయ్యాడు, తర్వాత పిఆర్ఓ తర్వాత నిర్మాత అయ్యాడు. వైపు జయ ద్వారా సినిమాలు డైరెక్షన్గా ప్రోత్సహించారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే వాళ్ళ అబ్బాయిని డైరెక్టర్గా చేయటం అతని ఆశయం, అది కూడా నెరవేర్చుకున్నాడు. మంచి సినిమా తీశాడు డైరెక్టర్గా. ఇన్ని ఒక ఎత్తు అయితే జనరల్గా ఇంత మందితోటి మంచి అనిపించుకోవటం, ఇండస్ట్రీ విభిన్న ధృవాలున్న ఇవి ఉంటాయి, సెక్షన్స్ ఉంటాయి. బట్ ఆల్ సెక్షన్స్ ఎవరితోనూ అభిప్రాయ భేదాలు ఉండవు, అందరితోనూ కలుపుకొని వెళ్తాడు, అందరితోనూ బాగుంటాడు. ఎలా మెయింటైన్ చేయగలిగేవడం నాకు ఇప్పటికీ ఆశ్చర్యం. జనరల్గా ఎప్పుడైనా ఒకళ్ళ సెక్షన్కి ప్రోత్సాహం ఇస్తే ఇంకో సెక్షన్ ఎప్పుడూ కూడా వ్యతిరేకత ఉంటాయి జనరల్గా ఇండస్ట్రీలో. అది జర్నలిస్టుల్లో కూడా ఎప్పుడు మొట్టమొదటి నుంచి మోహన్ కుమార్ గారి దగ్గర నుంచి ఉన్నాయి అవి, లేకపోతే కగడా శర్మ గారు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో.
ఇట్లా ఎవరికి కొంతమందితో కొంతమంది హీరోలతోటో బాగుంటారు తప్ప అందరు హీరోలతోనూ బాగుంటాం. ఒక జర్నలిస్ట్కి ఓ సాధ్యపడి అతను పేపర్ పెట్టి పేపర్ కూడా అందరితోనూ ఈక్వల్గా సమానంగా పంచుకొని ఒక మంచి వ్యక్తి. నేను ఇంతవరకు ఎవరు రాజు గురించి చెడ్డగా మాట్లాడటం వల్ల అయితే జర్నలిస్ట్ కుటుంబంలో కానీ లేకపోతే ఫిలిం ఇండస్ట్రీలో కానీ అందరితోనూ బాగుండి అందరికీ మంచి అనిపించుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు అతను చేసిన పనులు శాశ్వతంగా ఉంటాయి, ఎక్కడికి పోవు, ఎవరు చెరపలేరు. అయితే జర్నలిస్ట్లో కానీ ప్రొడ్యూసర్లతో కానీ దర్శకులతో కానీ ఆయనకున్న అనుబంధం, ఆ రోజున ఉన్న నారాయణరావు రాఘవేంద్రరావు దగ్గర నుంచి, కృష్ణారెడ్డి గారి దగ్గర నుంచి, ఇవాళ దర్శకులు అందరితోనూ బాగుంటాడు. అది ఎట్లా సాధ్యమైంది అనేది నాకు ఎప్పటికీ అది ఒక రహస్యం. అది ఇందాక రాజు గురించి నాగేంద్ర అన్నీ చెప్పాడు, ఇది చెప్పడానికి ఏమి లేదు, ఎవరైనా చెప్పడానికి. ఇవాళ అట్లా అందరూ పైకి వెళ్ళాలని ఆశిస్తారు, పైకి వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమందిలో కొంచెం రాజు ఒకడు. ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ థ్యాంక్స్ వెరీ మచ్. ముందుగా బిఏ రాజు గారి ఆత్మకి నా హృదయపూర్వక నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు. బిఏ రాజు గారి గురించి మనందరికీ తెలుసు, అంటే సినిమా ఇండస్ట్రీకి మొత్తానికి తెలుసు ఆయన ఏంటో, అలాగే పాత్రికేయ మిత్రులందరికీ తెలుసు, చాలా వరకు ప్రేక్షకులకు కూడా తెలుసు. ఎందుకంటే జర్నలిస్టులు అనేవాళ్ళు జనరల్గా తెర వెనుక ఉండి తమ కథనాలతోటి, తమ విశ్లేషణలతోటి, తమ ప్రజెంట్ చేసే ఆర్టికల్స్ తోటి ఆర్టిస్టులను కానీ సినిమా ఇండస్ట్రీని కానీ ప్రేక్షకులకి ప్రత్యక్షంగా పరిచయం చేస్తూ తాము అజ్ఞాతంగా ఉంటారు. కానీ బిఏ రాజు గారి శైలి ఏంటంటే తాను కూడా ప్రేక్షకులతోటి, హీరోల అభిమానులతోటి ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉండి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉన్నటువంటి ఒక వ్యక్తిత్వం అయింది. ఆయన ఎప్పుడూ కూడా మెయిన్ ఆయన మెయింటైన్ చేసే పిఆర్ స్టార్స్ తోటి ఎంత ఆప్యాయంగా ఉంటాడు, నిర్మాతలతోటి ఎలాగే ఉంటారు, టెక్నీషియన్స్ తోటి ఎలాగే ఉంటారు, వాళ్ళని అభిమానించే అభిమానులతోటి అలాగే ఉంటారు, పాత్రికేయ సోదరులతో కూడా అలాగే ఉంటారు. అది ఈవెన్గా ఆ రిలేషన్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా అరుదైన లక్షణం. అంత గొప్ప లక్షణాన్ని పునుగుపుచ్చుకున్నటువంటి బిఏ రాజు గారు అంత గొప్ప వ్యక్తి కాబట్టే ఇవాళ ఇండస్ట్రీలో అందరూ కూడా ఆయన తలుచుకున్న వారు లేరు. నిజంగా మన దర్శకరత్న దాసరి నారాయణరావు గారు లేరు అని తెలిసిన తర్వాత ఇండస్ట్రీలో ఒక పెద్ద దిక్కు ఎలా కోల్పోయిందని ఫీల్ అయ్యారో, బిఏ రాజు గారు లేరు అనేది తెలిసిన తర్వాత కూడా ఏదో ఒక స్టార్డమ్ కోల్పోయింది పత్రికా రంగం. ఎంతమంది ఆయనతో పాటు సీనియర్స్ ఉన్నారు, ఆయన కంటే బిఏ రాజు గారి కంటే సీనియర్స్ ఉన్నారు, సమకాలీకులు ఉన్నారు, ఆయనకంటే ఎంతో నైపుణ్యమైనటువంటి రచన టాలెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఉన్నప్పటికీ కూడా అందరిలోనే తాను ప్రత్యేకంగా వెలిగేవాడు. ఆయన ఆ వెలుగును చూసి అందరూ కూడా ఆయన ఇష్టపడేవారు. ఒక రిప్రజెంటేషన్ బిఏ రాజు గారు అంటే. అలాగే మాకు వ్యక్తిగతంగా కృష్ణారెడ్డి గారు అన్నా నేనన్నా చాలా అభిమానంగా ఉండేవారు. గత ఆల్మోస్ట్ శివరంజన్లో ఆయన జర్నలిస్ట్గా పనిచేస్తున్నప్పటి నుంచి కూడా 30 సంవత్సరాలుగా మాకు ఆయనతో ఫ్రెండ్షిప్ ఉంది. అది రోజు రోజుకి పెరుగుతూనే ఏ స్థాయికి వచ్చిందంటే ఆయన ఫోన్ చేయకుండా కానీ కలవకుండా కానీ ఒక వారం గడిస్తే ఏదో వెల్తిగా ఉండేది, ఇండస్ట్రీకి మనం దూరంగా ఉన్నామేమో, ఇండస్ట్రీ గురించి మనకి ఏం తెలియట్లేదేమో అనే ఒక ఇది కలిగేది. ఆయనతో ఒక గంట మాట్లాడినా, ఒక గంట సేపు కూర్చున్నా మొత్తం పరిశ్రమ గురించి సమస్తం కూడా మన కళ్ళ ముందు ఉంచేవాడు ఆయన. ఏదైనా ఒక మంచి ఉంటే, ఇప్పుడు కృష్ణాడి గారు చేసిన ప్రతి సినిమా గురించి విశ్లేషణ చేసేవాడు రిలీజ్ అయిన తర్వాత, మంచి ఉంటే సో దాన్ని ఒక అద్భుతంగా ఫోకస్ చేసి అవును ఇంత మంచి ఉందా అని మేము ఆశ్చర్యపోయేటంత అద్భుతంగా విశ్లేషణ ఉండేది ఆయన్ని. అలాగే ఏదన్నా సినిమాల్లో కొంచెం ఏదన్నా ఒక మైనస్ పాయింట్స్ కానీ చిన్న చిన్న లోపాలు కానీ ఉంటే ఆ లోపాలని మనల్ని నొప్పించకుండా చాలా సున్నితంగా మనల్ని నోటీస్ చేసేటట్టు వ్యక్తం చేసేవాడు. సో అది కూడా ఒక అద్భుతమైన టాలెంటే. సో డెఫినెట్గా
జర్నలిస్టులు ఎవరైనా కానీ నిజాన్ని నిర్భయంగా చెప్తారు, విమర్శను కూడా కొట్టినట్టు చెప్తారు. ఆ విమర్శలలో డెఫినెట్గా కొంతమందికి శత్రువులు కూడా అవుతారు. మంచి పొగిడితే ఎవరికైనా నచ్చుతుంది, ఆ చెడుని విమర్శిస్తే మాత్రం డెఫినెట్గా నొప్పిగా ఉంటుంది, ఎంత మనకి మిత్రుడైనా ఆత్మీయుడైనా ఉంటుంది. అలాంటి భావాన్ని ఎవరికి కలిగించకుండా ఇండస్ట్రీలో ఒక అజాత శత్రువుగా అందరివాడిగా మెలిగినటువంటి బిఆర్ రాజు గారు ఇంత చిన్న వయసులో ఇంత తొందరగా మనందరికీ దూరం అవ్వడం అనేది డెఫినెట్గా పరిశ్రమకి లోటే. ఆయన్ని అభిమానించే, ఆయన ఇష్టపడి, ఆయన స్నేహాన్ని కోరుకునే మా లాంటి అందరికీ ఎంతో లోటు. ఆయన ఎక్కడున్నప్పటికీ కూడా ఆయన ఆత్మ శాంతించాలి. బిఆర్ రాజు గారు, జై గారు, వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ స్నేహం కూడా వాళ్ళ వృత్తి ప్రయాణమే కాకుండా వ్యక్తిగతమైన స్నేహం కానీ అందరికీ ఎంతో ఆదర్శవంతంగా ఉండేవాళ్ళు. ప్రత్యేకించి జనవరి నెలలో మేము చాలా ఆప్యాయంగా పలకరించుకునేవాళ్ళం, ఎందుకంటే జనవరి 7th బిఆర్ రాజు గారు బర్త్డే అయితే, 11th జై గారు బర్త్డే అయితే, 14th నా బర్త్డే అని ఒకే నెలలో మనందరూ బర్త్డేలు వచ్చినాయని చెప్పి ఎప్పుడు కూడా ఒకరికొకరిని గ్రీట్ చేసుకుంటూ కంపల్సరీగా ఒక ప్రత్యేకమైన ఒక అనుబంధాన్ని కొనసాగించేవాళ్ళం. అది మిస్ అయినందుకు నాకు బాధగా ఉంది. అందరికీ నమస్కారం. బిఏ రాజు లాంటి ఒక మంచి మనిషి బహుశా ఎక్కడో పుట్టేసే ఉంటాడు, ఇప్పుడు దాకా ఆగడం డెఫినెట్గా నేనైతే నమ్ముతాను. అట్లాగా చాలా మంచి వ్యక్తి. ఎంత మంచి వ్యక్తి అనంటే అసలు ప్రేమ అంటే ఏంటి అనేది అతని దగ్గరే చూసి నేర్చుకోవాలి. అతను చూపెట్టే ప్రేమ కానీ మనతో ప్రవర్తించే ఆ తీరు కానీ ఇక మరి ఇంకెవరికి రాదేమో. అంత మంచి మనిషి అతను, ఎంత ఇష్టంగా ఉండేవాడు ప్రతి సినిమాని కూడా, ఈ సినిమా బాగుంది లేకపోతే ఏమాత్రం నొప్పించకుండా అచ్చిరెడ్డి గారు చెప్పినట్టు అంత జాగ్రత్తగా ఏమంటే ఈ లోపాలు ఉన్నాయి అంటూ ఎంత అందంగా చెప్పేవాడు. మరి ఇంత అందంగా ఇంత చక్కగా చెప్పేటటువంటి మనిషి మన దగ్గర లేడు. అయినా నిజానికి చాలా చిన్న వయసులోనే ఈ కరోనా రావటం వల్ల వెళ్ళిపోయిన మనిషి నిజానికి ఉండి ఉంటే ఇంకా ఎంత సాధించేవాడో. డెఫినెట్గా ఒక ప్రొడ్యూసర్గా ఎంతో సాధించేవాడు, ఒక వ్యక్తిగా ఎంతో సాధించేవాడు. వీటన్నిటికీ మించి ఇందాక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఏం చెప్తున్నానంటే అది ప్రేమగా ఉండటం అది ఎంతమందికి నేర్పేవాడో. అంత మంచి మనిషి అతను. అలాంటి మంచి మనిషి మన మధ్య లేడు. లేకపోయినప్పటికి కూడా ఎక్కడో పుట్టుంటాడని ఇందాక చెప్పాను కదా, అది నమ్ముతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. బిఏ రాజు గారు, రాజుగారి దగ్గర నుంచి మీరు అందరూ, పాత్రికేయులు అందరూ, ఆయన లేరు, ఆయన దగ్గర నుంచి మీరు ఒకటి అందరూ ఒక్కటి మాత్రం దాన్ని వారసత్వంగా పుచ్చుకోవాలి, దాని సంస్కారం. ఆయన ఎంత గొప్ప సంస్కారి అంటే, మనిషి ఏ పొజిషన్ అయినా కానీ ఆయన ఎన్నేళ్ళ ఒకని ఒరే అంటూ నేను వినలేదు. ఎప్పుడు కానీ ఆప్యాయంగా మా అచ్చిరెడ్డి గారు, మా గురుగారు చెప్పినట్టు ఆయనతో మాట్లాడిపోతే ఇండస్ట్రీలో లేవా అన్న ఫీలింగ్ వచ్చేది. వాస్తవం అది. సూపర్ హిట్ వచ్చి అందరికంటే మనకి ముందు రాకుండా వేరే ఆఫీస్కి వెళ్తే నేను కుళ్ళుకునేవాడిని, ఏంటి రాజు గారు ఆల్రెడీ వేరే ఆఫీస్కి వెళ్ళి మా ఆఫీస్కి లేట్గా వస్తుంది అని. వస్తే ఫస్ట్ హెడ్లైన్స్ చూసేవాడు, పలానా డైరెక్షన్లో ఈ సినిమా స్టార్ట్ అవుతుంది, పలానా దాంట్లో ఇది స్టార్ట్ అవుతుంది, ఈ కాంబినేషన్ సెట్ అవుతుందని. అది రాజముద్ర తెలుగు ఇండస్ట్రీకి. ఆయన రాశాయంటే రాజముద్ర, ఇది కన్ఫర్మ్, ఈ కాంబినేషన్లో ఈ సినిమా సెట్ అవుతుంది అని నమ్మేవాళ్ళం మేము. రాజుగారు చనిపోయే ఒక వారం ముందు రాజుగారి ఇంటికి వెళ్ళాను నేను. కింద కూర్చుంటే ఆయన ఏనా అవన్నీ మాట్లాడుకుంటూ ఏం సార్ పరిస్థితి చెప్పుకుంటూ ఉంటే, ఆ రోజు కూడా ఈయనకి ఇట్లా కరోనా వస్తుందేమో తెలియదు, కరోనా వస్తుందని ఇట్లా అవుతారని చనిపోయే వరకు కూడా నేను నమ్మలేదు. యాచి బిఏ రాజుగారు చచ్చిపోవటం ఏంటి అని నమ్మకుండా లేదు అని మెసేజ్ పెట్టినాక, నేను అప్పుడు కరోనాతో నేను కూడా అప్పుడే హాస్పిటల్లో ఉన్నాను, దీనమ్మా ఈ కరోనా ఎందరినో ఆప్తుల్ని, ఆత్మీయుల్ని, కావలసిన వాళ్ళందరినీ మన దగ్గర నుంచి దూరం చేసింది. కానీ తెలుగు సినిమా ఉన్నంతకాలం ఎప్పటికైనా ఎన్ని తరాలైనా సరే బిఏ రాజు గారు అనే ఒక సూపర్ హిట్ మ్యాగజైన్ నడిపిన ఆయన, ఒక పిఆర్ఓ, ఒక గొప్ప ఆయన ఉండేవాళ్ళు. ఆయన ప్రతి ఆఫీస్కి నా ఆఫీస్లాగా వెళ్ళి ప్రతిరోజు 24 గంటలు ప్రతిరోజు ఉంటే 48 గంటలు పనిచేసిన ఏకైక వ్యక్తి బిఏ రాజు గారు. 48 గంటల పాటు రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ ఉండేవాళ్ళు. అలాంటి గొప్ప వ్యక్తి, భగవంతుడు
ఇంత తొందరగా ఆయన్ని తీసుకెళ్ళిపోవటం నిజంగా చాలా నష్టం. ఎందరికో ఏ డైరెక్టర్ అయినా కానివ్వండి, చిన్న డైరెక్టర్ నుంచి పూరి జగన్నాథురా, ఎవరి దగ్గరికి వచ్చినా కానీ ఒకటే చిరునవ్వు, ఒకటే ఆప్యాయత, ఒకటే పలకరింపు. ప్రతి ఒక్కళ్ళని ఏ రోజు ఫ్లాప్ సినిమా తీసినప్పుడు కానీ, హిట్ సినిమా తీసినప్పుడు కానీ, హిట్ సినిమా తీస్తే ఇంకా కొట్టాలి సార్ అనేవాడు, ఫ్లాప్ తీస్తే ఏమవుద్దండి, ఇట్లాంటి ఫ్లాపులు ఎప్పుడో 40 ఏళ్ళాడు ఇంకోళ్ళు అది తీశారు, వీళ్ళు తీశారు, అది తీశారు అని చెప్పి మన్ని ఎప్పుడు డీమోరల్ కాకుండా చూసే మహాన్ వ్యక్తి బియరాజు గారు. బియరాజు గారి గురించి ఆయన ఫస్ట్ నేను చూసింది ఆయన్ని రోజా హీరోయిన్ రోజా గారి ఇంట్లో. ఈయన బియరాజు గారు, ఈయన మా డేట్లు రమ్యకృష్ణ గారి ఇలా డేట్లు చూస్తుంటారు, ఈయన సూపర్ హిట్ మ్యాగజైన్ పెడుతున్నారు అంటే చెన్నైలో ఫస్ట్ టైం ఆయన చూశాను. ఆ రోజు ఏదైతే పలకరింపు, ప్రేమ, మనిషి, క్యారెక్టర్ ఏంటో, ఆయన చనిపోయే వరకు ఎంత స్థాయిలో ఉన్నా, ఎంత పెద్ద పొజిషన్కి వచ్చినా, ఎన్నో సినిమాలు పనిచేసినా, అదే ఆప్యాయత, అదే పలకరింపు. వ్యక్తిగతంగా నిజంగా బియ్యరాజు గారి గురించి నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏ వార్తలు రాసి మనసు దోసుకోవాలో తెలుసుకోవాలి, ఏ వార్తలు రాసి మనసు నొప్పించకూడదో నేర్చుకుంటున్న ఈ రోజుల్లో, నొప్పించాలో క్యాచ్ చేసుకోవాలనుకుంటున్న ఈ రోజుల్లో బియ్యరాజు గారు ఏ వార్తలు చూసి జనంలోకి వెళ్ళాలి, పాజిటివ్గా జనంలోకి ఎట్లా వెళ్ళాలి, పాజిటివ్గా జనంలోకి ఎలా వెళ్ళాలి, తెలుగు ఇండస్ట్రీలో పాజిటివ్గా ఎలా నిలబడాలి, ప్రతి ఒక్కరికి మా బియ్య రాజు, మా రాజుగారు, ఎవరి కాళ్ళే, మా రాజుగారు అంతేగాని వామ్మ వీడు వస్తున్నాడు పలానాడుతో మాట్లాడపోతే మన గురించి వెబ్సైట్లో దేంట్లోనే బ్యాడ్గా రాస్తాడు, ఆర్టిఫిషియల్గా మాట్లాడించుకునే స్థాయిలో ఆయన గురించి ఒక్కరోజు కూడా తప్పు అనేది చెయ్యెత్తకుండా చూపించుకోకుండా రాజు అంటే రాజులాగే బతికి చనిపోయాడు. నిజంగా అలా బతకాలి, చచ్చిపోయినా కూడా అలాగే గుర్తుపెట్టుకునే విధంగా ఉండాలి, ఆయనలాగా బతకాలని అందరూ కోరుకోవాలి. ఆయన తొందరగా భగవంతుడు తీసుకెళ్ళిపోయాడు. ఆయన గురించి ఎన్నో జ్ఞాపకాలు నాకు. రాత్రిపూట ప్రసాద్ లేవలో పూరి జగన్నాథ్ గారితో ఫస్ట్ టైం సినిమా చేస్తున్నప్పుడు నైట్ 9-10 కళ్యాణ్ బాబుతో మీటింగ్ అయిపోయినప్పుడు ఫస్ట్ కాంబినేషన్లో సినిమా అయిపోయింది, 9-9 వచ్చాం. పొద్దున్నే 7 ఎక్కడున్నారని ఫోన్ చేశాడు నాకు. ఇంట్లో ఉన్నా రాజుగారు అన్న. తీసుకొచ్చి సూపర్ హిట్లో మెయిన్ హెడ్డింగ్లో పెద్ద ఫోటో వేసాడు. 7 నాకు ఏయంగలే రాజుగారు గురించి షాక్ అయిపోయాను. సార్ ఇందాకే కదా సార్ మాట్లాడుకుందంటే చాలండి టైం అని అంత కష్టపడి అంత ఎంకరేజ్ చేసి అందరికీ ఎవరి కాళ్ళే నేను మా రాజుగారు అనే విధంగా అందరి గుండెల్లో చిరస్థాయిన స్థానం సంపాదించుకున్న బియ్య రాజుగారు ఎల్లప్పుడూ చిరంజీవే అందరి హృదయాల్లో. ఆయన చల్లగా ఎక్కడున్న అనాత్మ తెలుగు ఇండస్ట్రీపై తిరుగుతూ ఉంటుంది. మా అందరి మనసుల్లో ఆయన సుస్థిరమైన స్థానం సంపాదించుకుంటారు. ఆయన కోరిక ఆయన కొడుకుని మంచి స్థాయిలో చూసుకోవాలని, మంచి స్థానంలో పెట్టుకోవాలని. ఏంటి రాజుగారు నా పని అంటే, ఏం లేదు సార్ మా శివ బాగా సెటిల్ అవ్వాలని కోరిక అంటూ ఉండేవాడు నాతో చాలాసార్లు. శివ నాన్నగారి ఆశీస్సులతో పాటు ఇండస్ట్రీ పెద్దలందరి ఆశీస్సులు, అందరు ఆత్మీయుల ఆశీస్సులు నీకుంటాయి, నువ్వు డెఫినెట్గా చాలా మంచి పొజిషన్లోకి వెళ్తావు, నాన్నగారి పేరుని ఇంకా ముందుకు తీసుకెళ్తావు, ఆ భగవంతుడు నీకు అవకాశం ఇస్తాడు, ఆ శక్తిని ఇస్తాడు, నాన్నగారి ఆశీస్సులు ఉంటాయి, మా అందరి ప్రోత్సాహం ఉంటుంది, ఎక్కడున్నా మేమందరం నీతో ఉంటాం రాజుగారు, మీ ఆత్మకి శాంతి కలగాలని. ఈ సందర్భంలో మీకు ఎంతకంటే మీ గురించి నేను మాట్లాడలేకపోతున్నాను, ఈ విధంగా మీ గురించి మాట్లాడాల్సి వస్తుంది నేను అనుకోలేదు, కానీ చాలా దురుద్దినం మీరు లేకపోవడం తెలుగు ఇండస్ట్రీకి చాలా బాధాకరమైన విషయం, ఆత్మీయుని కోల్పోయాం, మీలాంటి మనిషిని మళ్ళీ ఇండస్ట్రీ ఒక పిఆర్ఓ వ్యవస్థ ఎవరిని రిప్లేస్ చేయలేదు, ఎవరో లారేది సార్, మీరు రాజే నిజమైన రాజు, మా బియ్య రాజు. థ్యాంక్ యూ. బియ్య రాజు గురించి ఇలా సంస్మరణ సభలో మాట్లాడాల్సి వస్తుందని ఎవరు నేను కాదు ఎవరు ఊహించలేదు. ఇందాక ఆశీష్రావు గారు అన్నట్టు పరిశ్రమలో ఎన్ని వర్గాలు ఉన్నా, ఎన్ని ఇది ఉన్నా ఎవరిని నొప్పించకుండా అందరికీ తలలో 4 మెలుగుతూ అందరికీ కావలసిన వ్యక్తిగా ఉంటూ అందరి మన్ననలు పొందటం నిజంగా చాలా కష్టమైన విషయమే. రాజు మాత్రమే
అలా చేయగలిగారు. అలాంటి వ్యక్తి నిజంగా జర్నలిస్టులో మేము నిత్యం రాజు లేని లోటును మేము నిజం ప్రతినిత్యం తలుచుకుంటూనే ఉంటాం. ఆయన గురించి ఎన్నో జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. అందరికీ నమస్కారం. బిఏ రాజు గారు చనిపోయే సంవత్సరం అయిందంటే నిజంగా నమ్మలేకున్నా. ఏదో మొన్నే కదా జరిగింది అన్నట్టుగానే ఉంద తప్పితే ఏదో సంవత్సరం అయిపోయిందని మొన్న మా శివ ఇలాగా ఉంది అని చెప్పి నాతో డిస్కస్ చేసినప్పుడు ఏంటి సో అప్పుడే ఇదేందా అని. అంటే బేసిక్గా మనస్సుల్లోంచి అతను వెళ్ళలేదు కాబట్టే అలా అనిపిస్తుంది. రాజుది నాది జర్నీ అని అంటే నిజంగా మాకు మద్రాసులో మేమందరం జర్నలిస్టులతో మేజర్గా నాకు ఎక్కువ లింకు. అంటే కామన్గా చాలామంది డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే వాళ్ళతో లింకులు ఉంటాయి, కానీ కె రంగారావు డైరెక్టరు, అలానే మా ట్రెజరీ వెంకటేశ్వరరావు, నేను, మోహన్ కుమార్ గారు, మేమందరం ఏదో సాయంకాలం అయితే సరదాగా ఒక దగ్గర జాయిన్ అవ్వటం, పర్మినెంట్ ఫ్రెండ్స్. బేసిక్గా చెప్పాలంటే పర్మినెంట్ ఫ్రెండ్స్. నాకు తెలిసి మా శివ వాళ్ళు వీళ్ళంతా చాలా బుడ్డలు. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే రోజుల్లో బుర్తల్లాగా వాళ్ళు పరుగు తీసుకొని వస్తున్న వాళ్ళిద్దరు. నిజంగా మనందరం ఇక్కడ ఉన్నాం కామన్గా ఒక్కో మనిషి మీద ఒక్కో చిన్న వ్యతిరేకతలు ఉంటాయి. నాకు తెలిసి ఒక బిఏ రాజు అనుకుంటాను అలాంటి వ్యతిరేకత లేనటువంటి, తనుండే ప్రొఫెషన్లో కూడా ఆ వ్యతిరేకత లేకుండా చేసుకున్నటువంటి గొప్ప వ్యక్తి రాజుగారు. అంటే రియల్గా ఈరోజు మీరందరూ కలిసికట్టుగా ఇదై ఈ సంస్కరణ సభని ఇంత గొప్పగా ల్యాండ్ చేశారంటే మీ అందరికి ఉన్నటువంటి ప్రేమ. కానీ ఏదైనా ఇంకా మంచి మహోత్తరం అయింది చేయాలి. మీరు ఆలోచించాలి, దాన్ని కార్యరూపం దాల్చేదానికి మీ అందరి మిత్రుడిగా డెఫినెట్గా నేను భారం మోస్తా. ఏం చేస్తే బాగుంటుంది, కలకాలం ఆ పర్సన్ గుర్తుండేదానికి ఏం చేస్తే బాగుంటుంది, ఇది నాంది అవ్వాలి. రేపు ఉదయాన నేను అవ్వచ్చు, లేకపోతే మీలో ఇంకోరు అవ్వచ్చు, వాళ్ళు ఇంకోరు. ఒక మంచి మనుషులకి ఒక మంచి గుర్తింపు, అది మీ అందరికి కూడా ఉపయోగపడే విధంగా ఆ పేరు మీద ఒక లీడ్ చేస్తే ఏం బాగుంటుందో ట్రై చేయండి. నేను ఆలోచిస్తాను, డెఫినెట్గా మంచి కార్యక్రమం చేద్దాం. అలాగే మీ అందరి సహకారం కూడా మా రాజుగారి ఫ్యామిలీకి ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎందుకనంటే ఆయన అందరి మనసుల్లో మంచివాడయ్యాడు, కానీ వాళ్ళ పిల్లలకు పెద్ద గొప్పగా సపోర్ట్గా చేయలేకపోయాడు. అంటే చాలా గొప్పగా చేయాలనేది ఉండింది, ఇంత అకాల మరణం ఆయనకి వస్తుందని ఆ దేవుడు తీసుకెళ్తాడని చెప్పి అనుకోలేదు. మంచి సపోర్ట్ ఇచ్చి మా రాజుగారి ఫ్యామిలీకి మనం సపోర్ట్ చేసామనే దాన్ని లీడ్ చేద్దాం. మీరందరిలో మీలో పెద్దలు ఉన్నారు, మీరందరూ ఆలోచించండి, మంచిది ఏదైనా మంచి లీడ్ చేసి చేద్దాం. నేను ఎప్పుడు మీతోనే ఉంటా, మీ పాత్రికేయ మిత్రుల్లో నేను ఒక్కడనే, మీతోనే నాకు ఎక్కువ రిలేషన్షిప్. అందరికీ నమస్కారం. బిఏ రాజు నాకు తెలిసి కృష్ణ గారి ఫ్యాన్గా ఎంటర్ అయ్యాడు ఇండస్ట్రీలోకి. అప్పటి నుంచి అంచెలంచెలుగా పెరిగి పబ్లిషర్ అయ్యి ఎడిటర్ అయ్యి
అందరికీ తల్లో నాలికలాగా అయ్యాడు. ఇండస్ట్రీలో ఒక కృష్ణ గారికే కాదు, ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ అతను లేకపోతే ఒక స్టేజ్లో బిఏ రాజు లేకపోతే సినిమాలు రిలీజ్ అవ్వేమో అనే స్టేజ్కి తీసుకెళ్ళాడు. అంత ఇష్టమైన వాడు, అంత కావాల్సిన వాడు సడన్గా అర్ధంతరంగా అందరినీ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇండస్ట్రీలో మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఈ పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏంటి, ఇందాక కళ్యాణ్ గారు చెప్పినట్టు మనం అండగా ఉంటామో ఉండమో అనేది కాదు, కానీ అసలు మనం అందరం జాగ్రత్తగా ఉండాలి అనేది ముందు ఆలోచించుకోవాలి. అండగా ఉండాలి అనేది మనం చెప్పడం వరకు బాగానే ఉంటుంది, ఎంతవరకు ఎంతమంది ఉంటారు ఎంతమంది ఉండరు అనేది తెలియదు. కానీ బట్ మన జాగ్రత్తలు, ఇప్పుడు నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్తున్నాను, నేను మనం ఏమీ అక్కర్లేదులే అనుకుని ఉండి ఉండటం వల్ల తర్వాత ఒక ఏజ్ వచ్చినాక మనకి ఎవరున్నారు అని చూస్తే, వెనక్కి ముందుకు చూస్తే మనకి ఎవరు ఉండరు, ఉండే అవకాశం కూడా లేదు ఇవాళ ఉన్న సమాజంలో. సో బిఏ రాజు గారు కూడా అట్లాగే వదిలేసి వెళ్ళిపోయినాక ఇవాళ పిల్లలకి అండగా ఉంటామా లేకపోతే మనం ఉంటామా, ఎవరుంటారు ఎందుకు ఉంటారు, ఉండాలా ఒక్కర్లేదా, ఇవన్నీ ఆలోచిస్తామంటే భయం వేస్తుంది. మనం సాధ్యమైనంత వరకు కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎవరికి చేత సహాయం, ఇప్పుడు ఎవరు వాళ్ళని అనాథలేం కాదు, వాళ్ళని ఏదో చెయ్యాలని కూడా కాదు, వాళ్ళు చాలా బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. బట్ ఇండస్ట్రీగా, ఇండస్ట్రీలో ఉన్న పెద్దలుగా కానీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళుగా కానీ వాళ్ళకి కావాల్సింది చెయ్యొత అవసరమైనప్పుడు ఇవ్వగలిగితే చాలు, అంతే తప్ప వాళ్ళకి ఇప్పుడు ఏదో మనం గబాల నీళ్ళు చేద్దాం అనేది అక్కర్లేదు. అలాగే వీళ్ళకే కాదు, ఇండస్ట్రీలో భవిష్యత్తులో కూడా ఎవరికైనా ఎటువంటి అవసరం వచ్చినప్పుడు మనం వాడుకున్న వాళ్ళకి మనం ఎప్పుడన్నా ఏమన్నా చెయ్యాలి అనే ఆలోచన రావటం కానీ, లేకపోతే మనం ఇండస్ట్రీ తరఫున ఏదైనా ఇటువంటి వాళ్ళకి ఒక ఫండ్ ఒక ఏదో ఒక ఏదో ఒకటి, నాకు ఇంకా ఐడియా రావట్లేదు సడన్గా మాట్లాడుతుంటే, అది ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఎలా సపోర్ట్ చేయగలం ఆ ఫ్యామిలీస్కి, మనం ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయడం ఒక పద్ధతి, ఫైనాన్షియల్ కాదు, కొంతమందికి టెక్నికల్గా సపోర్ట్ చేయాల్సి వస్తుంది, కొంతమందికి ఇంకో రకంగా అండివ్వాల్సి వస్తుంది. ఇప్పుడు పిల్లడు ఒక అతను డైరెక్టర్ అయ్యాడు, సో అతన్ని మనం ఎవరైనా డైరెక్ట్ చేయగలమా, అతను ఒకవేళ కరెక్ట్ పద్ధతిలో ఉన్నాడా లేకపోతే అతను ఇంకా ట్రైన్ చేయాలా, చేసి అతన్ని పనికి వచ్చేదట్టు చేయాలా, ఇవన్నీ ఆలోచించుకుని అటువంటి చేస్తానికి ఏం మార్గాలు ఉన్నాయనేది చేయగలిగితే బాగుంటుందని నాకు అనిపించింది చెప్పాను. ఐ డోంట్ నో వెదర్ ఐ యామ్ రైట్ ఆర్ రాంగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. బోయేదాపు అప్పల రాజు గారు, బిఏ రాజు గారు మాకు నాకు గురువుగారు లాంటి వారు. వయసులో 4 నెలలు చిన్నవాడిని నేను. నేను ఒక కృష్ణగారి అభిమానిగా నేను ఆయన ఆదర్శంగా తీసుకున్నాను. ఆయన విజయవాడలో ఉద్యోగం చేస్తున్నప్పుడు అభిమానులందరినీ చక్కగా కలుపుకోరుగా కలుస్తూ ఉండేవారు. మేము ఆయనతో ఎంతో ముచ్చటిస్తూ ఉండేవాళ్ళం, ఎందుకంటే ఆయన దగ్గర మంచి మంచి సమాచారాలు ఉండేవి. తర్వాత ఆయన కృష్ణగారి అభిమానిగా అభిమానిగా ఉండి మద్రాసు వెళ్ళి కృష్ణగారి దగ్గర పిఆర్ఓగా పిఏగా ఆయన సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా ఏదైనా సందర్భంలో విజయవాడ వచ్చినప్పుడు అందరం ఆయన చుట్టూతో మూయవడం, కృష్ణగారి గురించి కొత్త సినిమాలు, షూటింగ్ విశేషాలు ఇలాంటివన్నీ మాకు చెబుతుంటే మేము ఎంతో ఆనందంగా వీళ్ళు ఆనందించేవడం. తర్వాత అనుకోకుండా నేను హైదరాబాద్లో జాబ్ చేయడానికి రావడం, కృష్ణగారి అభిమానిగా నేను ఆయన కలవడం, ఆయన దగ్గర నేను ఫ్యాన్ మెయిల్ చేసే దాని మీద నన్ను నియమించడం జరిగింది. బిఏ రాజు గారు ఎప్పుడైతే ఒక ఫ్యాన్ మెయిల్ రాసే దానికి పిఆర్ఓగా పత్రిక జర్నలిస్టుగా సూపర్ హిట్ అధినేతగా ఈ అంచులన్నీ స్టార్ట్ అయిపోయిన తర్వాత, ఇవన్నీ జరిగిన తర్వాత కృష్ణగారికి ఫ్యాన్ మెయిల్ రాసే కార్యక్రమాన్ని బిఏ రాజు గారు నాకు అప్పచెప్పారు. ఓ ఒక అభిమానిగా నువ్వు ఇది కొనసాగించు అని చెప్పి ఆయన చెప్పారు. అప్పటి నుంచి కూడా ఆయన అనుసరిస్తూ ఆయన సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడే ఎంత అనుభవం వచ్చినా సరే ప్రతి విషయంలోనూ ఆయన దగ్గర నేను సలహాలు తీసుకుంటూ ఉండేవాడిని. ఆయన ఎంత తెలివి గలవారంటే అంతకన్నా తెలివి గలవాళ్ళు లేరేమో అనిపిస్తుంది, అంత బాగా ఈ ప్రతిదీ నాడి పట్టేసేవాళ్ళు, మొహమ్మద్ చెప్పేసేవాళ్ళు. ఆయన ఏమనుకుంటున్నారో తప్పో ఒప్పో మంచో చెడో ఏదో మొత్తానికి మొహమ్మద్ చెప్పేసేవాళ్ళు. కృష్ణ గారు కూడా బిఏ రాజు గారిని చూస్తే చాలు, ఎందుకు ఆయన మొహంలో ఒక ఆనందం కనిపించేది, ఆయన కనిపించగానే ఆయన వచ్చారంటే చాలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన సమాచారాలు చాలా ముఖ్యమైన సమాచారాలు ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు. కృష్ణ గారి దగ్గర ఈ ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం ఎలా అలవాటు ఉందో
బహుశా కృష్ణ గారు అభిమానిగా వారసుడిగా బహుశా బియరాజు గారికి కూడా అలవాటే వచ్చినట్టుంది. ఆయన ఎవరి దగ్గరికి వెళ్ళినా సరే, ఏ హీరో దగ్గరికి వెళ్ళినా, ఏ డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా, ఏ ప్రొడ్యూసర్ గారి దగ్గరికి వెళ్ళినా మొహమాటం లేకుండా ఉన్నదన్నట్టు మాట్లాడి ఇక బియరాజు వచ్చాడంటే మంచి సమాచారం వస్తుంది. బియరాజు గారు సూపర్ హిట్ ఎప్పుడు వస్తుందా? ఒకప్పుడు మన ఆంధ్రజ్యోతి పేపరు ఈ కృష్ణ గారి బర్త్డే కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ సందర్భాల్లో స్పెషలిస్ట్ వచ్చేటప్పుడు ఇప్పుడు ఆ పేపర్ ఎప్పుడు వస్తుందో మనం ఎప్పుడు చూసుకుంటామో అందులో అని అనుకునేవాళ్ళం. అలాగే బియ్యరాజు గారు సూపర్ హిట్ పెట్టి కొంత ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత సూపర్ హిట్ ఎప్పుడు వస్తుందా, సూపర్ హిట్ వస్తే అందులో బియ్యరాజు గారు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, అది కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటి అభిప్రాయం అందరి హీరోల అభిమానంలోనూ ఉండేది. అలా బియ్యరాజు గారు చాలా అందరితోనూ కలుపుకోరుగా ఉంటూ చక్కగా మంచి సంప్రదాయాన్ని ఇట్లా ఇటు మీడియాలోనూ అటు ఇండస్ట్రీలోను మెయింటైన్ చేయగలిగిన చేయటం చాలా ఆనందకరమైన విషయం. ఈ విషయం నేను అనుసరించే ఏ విషయమైనా సరే బియరాజు గారిని ఆదర్శంగా తీసుకునేవాడిని. ఆయన నా గురువు లాంటి వారు, ఆయన ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను. యా ఎనివే థ్యాంక్స్ నాగేంద్ర, నువ్వు ఆయన రాజుగారు నాకు ఆ టైంలో ఇంట్రడ్యూస్ చేసినందుకు. ఆ తర్వాత నీకు తెలుసు మన జర్నీ చాలా ఇయర్స్ కంటిన్యూ అయింది. అందరూ ఇక్కడ అంటే ఆయన గురించి, ఆయన మంచితనం గురించి, మ్యాగజైన్స్ గురించి లేదంటే ఆయన పిఆర్ రిలేషన్ గురించి మాట్లాడతారు. బట్ నేను అది మాట్లాడను ఎందుకంటే మీరు అందరూ ఆల్రెడీ మాట్లాడేశారు కాబట్టి ఇందులో కొత్తగా చెప్పేది ఏం లేదు. సాధారణంగా మనకి వరుస సక్సెస్ ఉన్నప్పుడు మన దగ్గర బాగా ఎక్కువ ఉంటారు అందరూ చుట్టూ అంటే మన. సో అలాగే రాజుగారు ముందు నుంచి ఆయన లాస్ట్ స్టేజ్ వరకు ఎప్పుడు నాతోటే ఉన్నారు. ఆయన సక్సెస్ ఉన్నప్పుడు వేరు, బట్ సమ్వేర్ ఇన్ 1995 నేను ఒక ఫిలిం స్ట్రీట్ ఫైటర్ అన్న ఫిలిం తీశా. అది స్ట్రీట్ ఫైటర్ అని స్ట్రీట్ ఫైటర్ అని పెట్టద్దు అని మా రైటర్స్ పరచూర్ గోపాలకృష్ణ గారు చెప్పారు. అయినా కూడా పెట్టాను. ఆల్మోస్ట్ ఐ వెంట్ ఆన్ టు ద స్ట్రీట్స్, అన్నీ మొత్తం కొంప కూడా అమ్ముకున్నాను ఆ సినిమాతో. బట్ స్టిల్ ఆ తర్వాత నా ఫ్రెండ్స్ ఏదైనా పెద్ద హీరో దగ్గరికి వెళ్ళు ఏదైనా చెయ్యి అని చెప్తున్నప్పుడు నేను ఒక పెద్ద హీరో కాకుండా ఒక స్నేక్ ఒక పాము అనే దాని మీద మనం సినిమా చేయాలి అనుకున్నప్పుడు కోటరామకృష్ణ గారు ఇది బాగుందండి అని చెప్తే కూడా చాలామంది లేదు అట్ట కాదు ఏదైనా పెద్ద హీరోయిన్ పెట్టుకుందాం అది పెట్టుకుందాం ఇది పెట్టుకుందాం ఇలాంటివన్నీ చాలా ఇచ్చారు సలహాలు. ఇచ్చినప్పుడు ఆ టైంలో నాకు ఎప్పుడు వచ్చి రాజుగారు నాగేంద్ర ఎప్పుడు ఉండేవారు, రాజుగారు చెప్పిన మాటలు ఇప్పటికి గుర్తున్నాయి. పావే హీరో అండి, మళ్ళీ దీనికి పెద్ద హీరో హీరోయిన్ ఎందుకు మనకి అన్న మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. ఆ ఫిలిం జరుగుతున్నప్పుడు నేను అందరికీ ఇది చాలా క్లియర్ అండి, ఆ ఫిలిం జరుగుతున్నప్పుడు మాకు ఆ గ్రాఫిక్స్ ఏంటో అర్థం కాక దాదాపు ఒక 3 ఏళ్ళు ఆ సినిమా ప్రొడక్షన్ పట్టి అసలే చేతిలో డబ్బులు లేవు. సరేండి మీడియా మిత్రులందరికీ, నేను మీకు తెలుసు పబ్లిసిటీ డిజైనర్గా, కానీ నేను ఈ పబ్లిసిటీ డిజైనర్ అవ్వడానికి కారణాలు ఎవరో మీకు తెలియదు. ఇటువంటి సందర్భంలో చెప్పాల్సి వస్తుందని నేను అనుకోలేదు. నేను బేసిక్గా విజయవాడ నుంచి వచ్చానండి, ధర్మారావు గారు రైల్వే ఎంప్లాయ్. విజయవాడ ధర్మారావు గారును బియరాజు గారు ఫ్రెండ్స్, వారి ప్రోత్సాహంతో నేను పిఏ రంగ గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు బియరాజు గారు అప్పుడే సూపర్ హిట్ పెట్టాలన్న ఆలోచనతో ఉన్నారు. మనం సూపర్ హిట్ మ్యాగజైన్ పెడుతున్నాము పెద్ద లెవెల్లో, హిందీ స్క్రీన్ సైజు పెడుతున్నాము, మంచి డిజైనర్ కావాలదని చెప్పేసి విజయవాడలో మంచి కవర్ పేజీ చేసే విధంగా ఒక డిజైనర్ కావాలని ఎదుగుతున్న టైంలో నేను పిఏ రంగ గారి దగ్గర చేస్తూ నేను సార్గా పరిచయం అయ్యాను. విజయవాడ నుంచి నన్ను తీసుకొచ్చారు, వారింట్లో పెట్టుకొని వారింట్లోనే భోజనాలు అవి అరేంజ్ చేస్తూ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చారండి. ఆ టైంలో మన శివ వీళ్ళంతా చాలా చిన్నపిల్లలు, అది నా ఒళ్ళో కూర్చొని ఆడుకునేవాళ్ళు. ఇవాళ రోజున మా రాజుగారు లేని టైంలో మా రాజుగారు స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు, మా పొజిషన్ ఏంటి, మేమేంటి అని ఆలోచించే టైంలో మా శివ మాకు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు. రాజుగారు లేకపోయినా ఆయన స్థానంలో మేమున్నాము,
నేనున్నానని మా అంటే మేము ఆ సంస్థలో నుంచి వచ్చిన మా లాంటి వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని నింపాడు. నాకు చాలా గర్వంగా ఉంది. అసలు ఈ ప్రథమ వర్ధంతి ఈ రేంజ్లో జరుగుతుందని నేను కళ్ళ కూడా ఊహించలేదండి. నేను 2 డేస్ బ్యాక్ ఇలాగా అంటే సడన్గా చెప్పారు, ఒక్కసారి నేను షాక్ అయ్యాను. సో ఈ విధంగా ఇంత పెద్ద భారీ ఎత్తున జరగడం, ఈ మీడియా మిత్రులందరినీ ఒకసారి కలుసుకోవడం, ఇదంతా మా రాజుగారు చాలా హ్యాపీగా ఉంటుంది ఇదంతాను. ఎందుకంటే ఎవరిని పిలిచినా పిలవపోయినా మీడియా మిత్రులతో ఉండడం అనేది, మమేకం అవ్వడం అనేది రాజుగారికి చాలా ఆనందం. సో అందువల్ల మా అది గమనించి మన శివ ఈ రేంజ్లో ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేయడం అనేది చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా ఎమోషనల్ డే ఆఫ్ ఎమోషన్. డాడీ కోసం వచ్చిన జర్నలిస్టులందరికీ, సినిమా ఇండస్ట్రీ పెద్దలందరికీ కృతజ్ఞతలు. రానిలో వేరే వర్క్స్ వల్ల రాకుండా ఆగిపోయిన వాళ్ళు డాడీ గురించి ఆలోచిస్తూనే ఉంటారని నేను నమ్ముతున్నాను. అందరికీ థ్యాంక్స్.